హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్యాస్ ఎడ్యుకేషన్స్. ఇవాళ ఈ వీడియోలో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అన్నమాట. మోడల్ పేపర్ని చూద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ రో మన వచ్చేప్పటికి 5 మార్క్స్, 5 1 5. సో ఫస్ట్ అన్ని చూస్తే కరెక్ట్ ఆన్సర్స్ 5 మార్క్స్కి ఇస్తారు. అలానే నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద నియరెస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ 695, ద లీస్ట్ 4-డిజిట్ నెంబర్ ఆఫ్ విత్ 3201 ఈజ్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ నెక్స్ట్ 10 మిలియన్స్ ఈజ్ ఈక్వల్ డాష్ థౌజండ్స్, 1 కేజీ ఈజ్ ఈక్వల్ డాష్ గ్రామ్స్. సో అలా 10 మార్క్స్కి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి అన్నమాట. అలానే నెక్స్ట్ వచ్చే మిగతా 10 మార్క్స్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. రైట్ ద నెంబర్స్ ఇన్ ఈ ఫిగర్స్. వీటిని ఇక్కడ మనకి ఇచ్చారు. సమ్ ఎలా ఇచ్చారంటే 60 కోర్, 60 ల్యాక్స్, 60,000 అండ్ 600. ఇలా నెంబర్ నేమ్స్లో ఇచ్చారు. దాన్ని మనం ఫిగర్గా రాయాలన్నమాట. అలానే అక్కడ కింద ఇచ్చారు ఇంకోటి 12th లో ఈ వర్డ్స్ని ఉపయోగించి ఇండియన్ సిస్టంలో రాయాలి. అలానే బీలో చూడండి ఎక్స్పెండెడ్ ఫామ్ రాయాలి. నెక్స్ట్ 13th లో ఏ చూడండి 7124, నియరెస్ట్ థౌజండ్స్ ఎంత ఉన్నాయో రాయాలన్నమాట. అలానే రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్స్. ఇచ్చిన వాటిలో డిసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట. సో అంటే 11కి 12కి 13కి ప్రతి సమ్కి 2 మార్క్స్ అనమాట. 3 2 6 అనమాట. అంటే ఫస్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్కి ఏమైనా 5 మార్క్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఏమైనా 5 మార్క్స్, 10 ఈ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్కి 6 మార్క్స్ అనమాట. టోటల్ 16. నెక్స్ట్ 4th రోమన్ వచ్చేప్పటికి, సో 3rd రోమన్ సాల్వ్ ద ఫాలోయింగ్, ఒక్క వర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఆ వర్డ్ ప్రాబ్లమ్కి 4 మార్క్స్ అనమాట. ఓకేనా? సో మోడల్ పేపర్ అయితే ఇలా ఉంటుందండి. అంటే 10 మార్క్స్కి బ్లాంక్స్ ఉంటాయి అన్నమాట. మిగతా 10 మార్క్స్కి వచ్చేటప్పటికి మనకి ఆ సమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.